हाई फ्रेंड्स, इट्स मी अजीज मोहम्मद एजेड स्मार्ट यूट्यूब चैनल। लास्ट की मन की लोकेशन दी वीडियो कदा एक्सलेंट वीडियो कटे लोकेशन इंका सूपर। मेमंदर कल वन अंड हाफ किस अड़ी में नड़चकूली आ लोकेशन दुरक लास्ट की अगर वाटरफा इंतवर वाटरफा एला पेर लेक पकना मट्टेवाड़ा ना लोपल की वस्ते इकड़ी नीलवंचा मट्टेवाड़ी लगे नीलवंचा विलेज नीचे कोई ऊर राक मुदे कोई क्रॉस लपल्लते मन को एक्सलेंट मंच वाटरफा कटरफा दाल एंजा चयु पूर्ति वीडियो चूँगी वीडियो मत మొత్తం లొకేషన్ కావచ్చు అండ్ దాంతో పాటు మంచి నేచురల్ ప్లేసెస్ అన్ని వీడియోస్ ఇచ్చాము। ప్రతి ఒక్కటి సూపర్ వచ్చింది వీడియో మాత్రం। మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి। థాంక్యూ ఎవరీవన్, హేజర్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్టర్స్, సపోర్ట్ చేయండి అన్న మాత్రం మర్చిపోకండి, గంట కొట్టండి। ఎప్పటినుండి మనం అనుకుంటా ఉన్నాము ఈ లొకేషన్ కి రావాలి అనేసి। పచ్చటి అడవి మధ్యలో ఎవరికి తెలియకుండా ఒక జలపాతం ప్రవహిస్తా ఉంది, ఇది చాలా మందికి తెలియదు। ఇది నీలవంచ గ్రామం దగ్గర గూడూరుకి ఎగ్జాక్ట్లీ ఒక 20 కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ గూడూరు మండలంలో ఉంది। ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనకి ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంది, మంచి నేచురల్ లొకేషన్ తో। ఇక్కడ విషయం ఏంటంటే ఇది రీసెంట్ గా కనుగొడం జరిగింది, ఇక్కడ వాటర్ ఫాల్ జరుగుతుంది అనేసి రీసెంట్ గా అనుకున్నారు ఊరు వాళ్ళు। అంటే ఇప్పుడు మనం ఇంత ముందు ఒకసారి వచ్చి వెళ్ళడం జరిగింది, అప్పుడు మాకు సరిగా అడ్రస్ తెలియక ఇంత దూరం రాలేకపోయాం। బట్ ఈ రోజు కొంతమంది హెల్ప్ తో ఈ ఊరు వాళ్ళ సహకారంతో మనం ఇంత దూరం వచ్చాము। ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన చుట్టూ కూడా ఒక 5-10 కిలోమీటర్ల వరకు ఎలాంటి విలేజ్ మినిమం 5 కిలోమీటర్ల వరకు ఎలాంటి విలేజ్ కూడా కనిపించదు మనకి। అంటే అక్కడ చోటుకు వచ్చాము, ఒకవేళ ఒక ఫ్యామిలీ కావొచ్చు, ఒక మంచి ఫ్రెండ్స్ కావొచ్చు, ఒక వన్ డే నేచర్ లో ఎంజాయ్ చేయాలి అంటే మనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు। అదే ప్లేస్ నీలవంచ గ్రామానికి 2 లేదా 3 కిలోమీటర్ల దూరంలో వాటర్ ఫాల్స్। ఈ వాటర్ ఫాల్స్ మనకు చూపెట్టింది మిస్టర్ అఖిల్, మీకు పరిచయం చేస్తున్నాను అఖిల్ కమ్। అఖిల్ వచ్చేసి ఇక్కడ మీది ఈ ఊరే కదా? ఆ ఈ ఊరే నీలవంచలో ఉంటాడు। అంటే అఖిల్ దాంతో పాటుగా జగన్ ఇద్దరిని కూడా మేము తీసుకోవడం, జగన్ ఇద్దరిని కూడా మేము తీసుకొని ఈ హెల్ప్ తీసుకొని జగన్, నేను, అఖిల్, అశోక్ అండ్ బాలు కుమార్ అందరం కలిసి కూడా ఈ ఏరియాకి వచ్చాము। ఇప్పుడు మీకు అన్ని చూపెడతాము। అన్నీ చూపెట్టిన తర్వాత అసలు ఇక్కడికి ఎలా రావాలి, మనం ఈ ఏరియాకి ఎలా రావాలి అనేసి ఒకసారి చెప్తారు వాళ్ళు అఖిల్ గారు। చెప్పండి అఖిల్, ఇది ఎప్పుడు తెలిసింది అసలు మీకు? ఎప్పుడు తెలిసింది చెప్పండి, ఎవరైనా పర్లేదు, అంటే మీకు ఇక్కడ ఉంది అనేసి ఎప్పుడు నుంచి తెలుసు? కానీ ఎవరు రావట్లేదు ఇక్కడికి చూడడానికి, కొంతమంది వస్తారు అలా, ఓకే, అంటే ఎవరు వచ్చినా మీరు సహకారం రెడీగా ఉంటారు, వచ్చి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి చూపెట్టి గైడ్ లాగా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఫ్రీగా చదువుకుంటున్నారు మీరు? ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్। అచ్చా, అంటే మీ చిన్నప్పటి నుంచి ఐడియా ఉందా మీకు ఇది ఇక్కడ ఉంది వాటర్ ఫాల్స్ అనేసి? అంటే చూస్తా ఉన్నాం మన చుట్టుపక్కల భీముడి పాదం కావచ్చు, లేదు ఇంకా గుండం చెరువు కావచ్చు, చూస్తా ఉన్నాం। అంటే అక్కడ చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, ఇక్కడికి చాలా తక్కువ కదా, అంటే ఏం చేస్తే రావు? మీరు ఎలాంటి కోరుకుంటున్నా గవర్నమెంట్ పరంగా ఏమైనా డెవలప్ కావాలని కావచ్చు, అంటే మీరు ఎలా ట్రై చేసిల్లు? చాలా మంది చూపెట్టినా కూడా చేసారు, అది చేసిర్లే, కానీ ఓకే డెవలప్ చేస్తలేదు, డెవలప్ చేస్తలేదు। అచ్చా, ఒకవేళ ఈ అటవీ శాఖ వాళ్ళు దాన్ని తీసుకొని అటవీ శాఖ తరఫున కొంచెం డెవలప్ చేస్తే విజిటర్ కి మంచి ప్లేస్ అండి, ఎందుకంటే ఎంతో దూరం మన వాటర్ ఫాల్స్ కోసం చాలా దూరం అనేసి దెన్ చాలా దూరం వెళ్తా ఉంటాము। బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా దగ్గరలో, అంటే నర్సంపేటకి దగ్గర అండ్ మహబూబాబాద్ కి కూడా దగ్గర, రెండు డిస్ట్రిక్ట్స్ కూడా దగ్గరలో, గూడూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు మనం బైక్ ద్వారా రావచ్చు, కార్ ద్వారా అన్ని వేస్ కరెక్ట్ గా ఉన్నవి, బైక్ ద్వారా కార్ ద్వారా వచ్చినా కూడా ఒక 1 కిలోమీటర్ లోపలికి అడవిలో నడుచుకుంటూ వస్తే మనకి లొకేషన్ దొరికిపోద్ది। కాకపోతే కొత్తలో వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఎవరైనా వచ్చిన వాళ్ళు డైరెక్ట్ నీలవంచ గ్రామానికి వెళ్తే అక్కడ వీళ్ళు అవైలబుల్ ఉంటారు, వీళ్ళు కాలేజీకి వెళ్ళినా కూడా వేరే వాళ్ళు కావచ్చు ఉంటారు, వాళ్ళు మీకు చూపిస్తారు, మనం కూడా వెళ్ళి చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉందో। కాన్ఫిడెన్స్
హాయ్ ఫ్రెండ్స్, ఎలాగో అలా కష్టపడుతూ చాలా ఇబ్బంది పడుతూ అడవిలో నడుచుకుంటూ సహాయంతో ఈ ఊరు వాళ్ళ సహాయంతో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. వాటర్ ఫాల్స్ ఎలా ఉందంటే ఒక ఎక్కడో లొకేషన్లో వెళ్ళినట్టు, మన ఏరియాలో కాకుండా ఎక్కడో దూరం లొకేషన్లో వెళ్తే ఎలా ఉంటుందో అంత చాలా బాగుంది. చుట్టూ అడవి, పచ్చని అడవిలో నీరు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒకసారి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం లొకేషన్స్. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అక్కడి నుండి, అంటే చాలా పైన నుండి, బండల నుండి పైనుంచి ఒక సెలయేరు పారుకుంటూ వచ్చి, పారుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ బండల దగ్గర ఒక నాలుగైదు చెప్పుల ద్వారా వాటర్ ఫాల్ అవుతూ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాటర్ అనేది వాటర్ ఫాల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూస్తే చాలా బండలు, ముందు అంటే వాటర్ ప్రవహిస్తూ ఉన్నది. ఇంకా ఇటు ఈ వాటర్ ఎక్కడి నుంచో అడవి నుంచి వచ్చేస్తూ ఇక్కడ చూస్తే ఇంతకుముందు మనం భీమునిపాదం లొకేషన్ ఎలా ఉందో సేమ్ మనకి అలానే కనిపిస్తుంది. భీమునిపాదం లొకేషన్లో కనిపిస్తున్నది మనకి, వాటర్ కనిపిస్తూ ఉంది ఎంత బాగా వాటర్ ఫాల్ పడుతుందో. ఇటు వాటర్ వెళ్ళడము రావడము, అంటే ఇక్కడికి ఒక గుట్ట పై నుండి కిందికి వాటర్ వెళ్తే ఎలా ఉంటుందో ఆ లొకేషన్లో వెళ్తుంది అన్నట్టు. లొకేషన్ కూడా ఎంత బాగుందంటే మనం ఇక్కడ వన్ డే కదా, ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా చూద్దాం మనం లొకేషన్ వాటర్ ఎలా వచ్చింది. చూస్తే ఇక్కడ చూడండి వాటర్, నేను వెళ్తున్న వాటర్ దగ్గరికి చూడండి, వాటర్ దగ్గరికి వచ్చేసాను నేను. వావ్, వెరీ కూల్ వాటర్. వాటర్ కూడా చాలా ఫల్గా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా పైనుంచి అంటే అక్కడి నుండి మనకి వాటర్ రావడం కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి వాటర్ వచ్చేస్తూ ఇక్కడికి వచ్చేసింది. We'll be right back.